భక్తి అందరిలో కలగాలి. భక్తి అంటే మన మాటల్లో చెప్పుకోవాలంటే మంచి ప్రేమ అని అర్థం. అది ఒక్కొక్కరి విషయంలో ఉంటే ఒక్కొక్క పేరు పెడతాను. దానికి చిన్నపిల్లల విషయంలో మనకు ఉండేటటువంటి ప్రేమని వాత్సల్యం అని అంట. తల్లిదండ్రుల విషయంలో ఉండేటటువంటి ప్రేమని గౌరవం అని అంటాం. గురువుల విషయంలో ఉండేటటువంటి ప్రేమని శ్రద్ధ అని అంటాం. దైవం విషయంలో ఉంటే దానినే భక్తి అని అంటాం. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఇన్సెసెంట్ లవ్, మంచి ప్రేమ. అయితే ప్రేమ అనేది ఎప్పుడూ కూడా ఏదో ఒక కార్యం చెయ్యాలి అని ప్రేరేపిస్తుంది మనిషిని. ఎవరి ఎందైనా మనకి ప్రేమ కలిగితే వారికి ఏదో చెయ్యాలనిపిస్తుంది. పిల్లల మీద ప్రేమ కలిగితే వాళ్ళకి ఏదైనా ఒక పండు ఇవ్వాలనిపిస్తుంది, ఒక చాక్లెట్ ఇవ్వాలనిపిస్తుంది. పెద్దల యందు ప్రేమ కలిగితే ఒక పుష్పం అర్పించాలని అనిపిస్తుంది. ఎవరి యందు మనకి ప్రేమ కలిగితే ఆ ప్రేమ అనేది ఏదో ఒక పనిని మనలో ప్రేరేపిస్తుంది. సో లవ్ ఆల్వేస్ డిమాండ్ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్. దేవుడి విషయంలో మనకి ప్రేమ కలిగినా ఆ దేవుడికి ఏదో చెయ్యాలి అని అనిపిస్తుంది. ఏం చేస్తాం దేవుడికి మనం? ఆయనకి ఏదైనా కొరత ఉంటే మనం ఏదో చేసి ఆయన కొరతని పూర్తి చేయొచ్చు. కానీ ఆయనకి ఏ కొరత ఉండదు. మరి మనం చేసేది ఏముంది ఇంకా అలాంటప్పుడు ఆయనకి? నిజానికైతే దేవుడికి మనం చేసేది ఏ ఉండదు. కానీ అమ్మా నాన్నలు చిన్నపిల్లలకి అప్పుడప్పుడు ఏదైనా ఒక స్వీట్ ఇచ్చారనుకోండి, పిల్లలు ఆ స్వీట్ తింటే వాళ్ళు సంతోషిస్తారు. కానీ ఆ తీసుకున్న స్వీట్ని ఆ పిల్లలు అమ్మా నువ్వు కొంచెం తినవే అని తిరిగి అమ్మకి పెట్టారనుకోండి, నాన్నకి పెట్టారనుకోండి, ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? ఇచ్చింది అమ్మే, ఇచ్చింది నాన్నే, కానీ తానిచ్చిన దాన్నే తిరిగి మళ్ళీ తనకంటూ కొంచెం తినమని ఇస్తే అబ్బా మా పిల్లాడికి మా మీద ఎంత కన్సర్నో, మా మీద ఎంత అభిమానమో, మా మీద ఎంత ప్రేమో, మా పిల్లవాడండి బంగారం అండి అని అనుకుంటారు ఆ తల్లిదండ్రులు. దేవుడు కూడా అంతే. నిజానికి దేవుడికి మనం ఇవ్వగలిగిందంటూ ఏముండదు. కానీ మనకి దేవుడు కొన్ని ఇచ్చాడు, మంచి మనస్సు ఇచ్చాడు, మంచి ఇంద్రియాలు ఇచ్చాడు, మంచి దేహాన్ని ఇచ్చాడు, చక్కటి బుద్ధినిచ్చాడు, మంచి సొసైటీని ఇచ్చాడు, మన చుట్టూ ఎంతోమంది మిత్రులనిచ్చాడు. ఇదంతా భగవంతుడిచ్చిందే.